अंदर की नमस्कार श्री अरविंदो सोसाइटी तरफ मी अंदर की स्वागत ना पेर चैतन्य जीरो इन्वेस्टमेंट इनोवेशन फॉर एजुकेशन इनिशिएटिव्स फॉर द टीचर्स बाय द टीचर्स टीचर को टीचर कोसम जेड आईआईई तो संकलन चेयबड़ना नूतन विनूतन आविष्करणल्नी पंचुकोवडानिकी नेनु इक्कड उन्नानु ई रोजु मनं ई वीडियोलो मध्यप्रदेश की चेंदिन विनूतन उपाध्यायुलचे अभिवृद्धि चेंदबड़िन आलोचनल तोट अने सुन्ना पेट्टुबड़ी आलोचननी मीतो पंचुकोबोतुन्नानु ई आलोचनल तोट अने सुन्ना पेट्टुबड़ी आलोचननी मनतो पंचुकुन्न वारु निधि जैन गारु ई उपाध्यायुलु विनूतन उपाध्यायुलु मध्यप्रदेश की चेंदिनवारु पाठशाल तरगति विद्यार्थुलकु पाठालु चेबुतू उंटाम अंते काकुंडा वाळ्ळनि रोजुलो न्यूज पेपर गानी ग्रंथालयानिकि वेळ्ळि महानुभावुल कोसमु महनीयुल कोसमु मरेदैना अमर वीरुल कोसमु चदिविंचडं जरुगुतुंदि इला चदिविन तर्वात उपाध्यायुलु ఒక సూచన ఇవ్వడం జరుగుతుంది ఇందులో మీకేమైనా మీకేమనిపించినా మీరు ఆలోచించిన ఆలోచనని ఒక డైరీ రూపంలో రాయమని అంతే కాకుండా మీరు రోజువారీ చేసే కార్యచరణలన్నీ కూడా డైరీలో రాసుకొని వాటికి వీటికి జత చేసి ఆ యొక్క మహానుభావుల ఆలోచనలో గాని వాళ్ళు కష్టపడిన కష్టాల్లో గాని వాళ్ళ యొక్క వెళ్ళే మార్గంలో గాని మీకు తగ్గట్టు సుగమం చేసుకోమని మరియు ఆ దారి పొడుగ్గా కూడా ఎన్ని ముళ్ళున్నా సరే వాటిని దాటుకుంటూ విజయానికి వెళ్ళడానికి వీళ్ళందరి యొక్క ఆలోచనలను తీసుకుని మంచి అభివృద్ధి చెందడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలు ప్రతిరోజు కూడా వార్తలు చదువుతూ వాళ్ళకు అనిపించింది ఒక కొటేషన్ రూపంలో కానీ వాళ్ళ అనుభవాలని ఒక డైరీలో రాయడం జరుగుతుంది. ఆ కొటేషన్ రాసిన తర్వాత ఆ అనుభవాన్ని రాసి ఆ డైరీలో ఆ పేజ్ని ఎంతో నీట్గా డిజైన్స్ వేస్తూ తయారు చేసుకుంటూ ఉంటారు. అలా వారానికి కానీ 15 రోజులకు కానీ విద్యార్థులందరికీ కూడా ఈ చెప్పిన కార్యాచరణ వల్ల ప్రతి ఒక్కరు కూడా డైరీలో వాళ్ళకి నచ్చిన అనుభవాలు వాళ్ళకి అనిపించిన ఆలోచనలు వాళ్ళు విన్నవి వాళ్ళు అనుకున్నవి కూడా రాసుకుంటూ అవి అమలు చేయడానికి వాటిలోంచి వచ్చిన ఉదాహరణలు తెలుసుకోవడానికి 10 మంది దగ్గర 10 రకాలుగా ఆలోచనలు సేకరించి వాళ్ళకి తగినది పదునైనది అభివృద్ధి చెందేది కూడా వాళ్ళు మార్గదర్శకాలుగా సూచించుకోవడం జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత 15 రోజులకు ఒకసారి కానీ వారం చివరిలో కానీ ఆ డైరీలో ఎవరైతే రాసుకుని వస్తారో వాళ్ళని అందులో ఏదో ఒక ఆలోచనని కానీ అభివృద్ధి చెందడానికి ఉదాహరణ రూపంలో ఎవరో ఒక మహనీయుడి కోసం కానీ మోటివేట్ అయిన ఆ యొక్క కథని కానీ పిల్లలు స్టేజ్ పైకి వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల వాళ్ళకి స్టేజ్ ఫియర్ తొలగిపోతుంది. అతనిని చూసి మిగతా వాళ్ళకి ఒక ఎయిమ్ అనేది ఏర్పడుతుంది. ఒక గోల్ అనేది పాజిటివ్ మార్గంలో వెళ్ళాలి అంటే దాన్ని ఎలా మార్చుకోవాలో తెలుస్తుంది. మనం వినే ఉంటాం బతుకు పూలపాన్పు కాదు పరవశించి పాడుకోవడానికి అని. ఆ కొటేషన్ని విని ఒక పర్సన్ ఆలోచించారు, నిజమే కదా, బతుకు పూలపాన్పు కాదు కదా. ఎందుకంటే నిజం చెప్పండి, ఒక బెడ్ని కానీ మనం ముళ్ళున్న రోజెస్తో అమర్చామనుకోండి, ఆ తర్వాత దాని మీద మనం నడిచినా పడుకున్నా కూర్చున్నా సరే ఆ ముళ్ళు గుచ్చుకుని బ్లడ్ వస్తుంది. అంతే కదా, మనం వెళ్ళే దారి పూలపాన్పు కాదు. ఇంకొకరు ఆలోచించవచ్చు, అదే సింపుల్గా కాకుండా కష్టపడి వెళ్ళి ఆ ముళ్ళుని తీసి ఉత్తి రోజెస్తో పెట్టుకుంటే అలాంటి దారికి రావాలంటే అలాంటి పూలపాన్పు కానీ ఆలోచనలు చేయాలి అంటే మంచి పొజిషన్లో ఉండాలంటే భవిష్యత్తులో మంచి మార్గంలో ఉండాలి అంటే మనం ముందు నుంచి కూడా ఒక ప్రణాళిక అనేది వేయించుకోవాలి. ప్రణాళిక అనేది వేసుకుని ఆ మార్గంలో వెళ్ళడానికి విద్యార్థుల్ని మార్చడానికి ఈ వినూతన ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుంది. చూశారు కదండి, ఇది ఒక సున్నా పెట్టుబడి ఆలోచన. మీరు కూడా ఈ సున్నా పెట్టుబడి ఆలోచనని అమలు చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని సున్నా పెట్టుబడి ఆలోచనలు అమలు చేయడానికి వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానల్ని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాం. మరియు ఫేస్బుక్లో ZIIEI పేజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.